పదేళ్ళ కుర్రోడు పరిగెత్తాడంటే వాళ్ళ అమ్మ దగ్గరికి అని అర్థం. 15 ఏళ్ళ వయసున్నోడు పరిగెట్టాడంటే వాడు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయని అర్థం. కానీ 22 ఏళ్ళు ఉన్న నాలంటని పరిగెత్తించాలంటే అదొక్క అమ్మాయి వల్లే అవుద్ది. ఆ అమ్మాయి వల్లే పరిగెట్టాను, ఆ అమ్మాయి కోసమే పరిగెట్టాను. హలో రే, ఎక్కడా? ఇక్కడే. సరే వస్తున్నా బేటి. నేను ఏం చెప్పిన వాడికి ఏమర్థమైంది? అప్పుడే వచ్చేస్తానంట. చూద్దాం. ఎలా కొత్తగా తెలిసేదే ఉందిలే. ఎక్కడ ఆఫీస్ ఉంటే అక్కడ ఉంటావు. ఇదిగో ఇవాళ ఇక్కడ, అందుకే నువ్వు ఇక్కడ నేను ఇలా. అవునా? సరే, ప్రతిసారి నువ్వు నా మీద గెలిచి ఇగో అట్ చేస్తున్నావు. నాది బాగా. నువ్వు చూడు డార్లింగ్, మనిషికి ఇగో అంటావా పోలీసుడికి పిస్టోల్ లాంటిది. అది అదోళ్ళ దగ్గరే వాడాలి. అలా కాదు అందరి దగ్గర వాడతానంటే కుదరదు. చివరికి నువ్వే అదవవుతావు. మరి దీనికేమంటావు? దేనికి? ఢిల్లీలో రేప్ కేసు, టూరిస్ట్ డ్రైవర్ రేప్ చేసి చంపేశాడంట. 3 డేస్ అయ్యాక మనకి విషయం తెలిసింది. మరి ఇలాంటి పరిస్థితులు మారాలంటే చెప్పరా? అది కూడా ఇలాంటివన్నీ ఆగాలంటే మారాల్సిన పరిస్థితులు కాదురా, అవి మారవు. ఎందుకంటే అవి మన చేతుల్లో ఉండవు. అయినా ఇలాంటివన్నీ ఆగాలంటే మారాల్సింది మనిషే. ఆ మనిషి వాడి ఆలోచన మారినంత వరకు నువ్వు నేనేంటి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వచ్చినా ఆపలేరు. ఇవన్నీ బాగానే చెప్తున్నావు, మరి లవ్ గురించి? తిరిగి ఎక్కడికే వస్తావే. లవ్ చేయాలంటే చాలా క్వాలిటీస్ కావాలరా, మనకు అవేం తెలియవు. అయినా మనం లవ్లో రాయలాంటి నువ్వు లవ్లో రాయలంటుడురా, అలా చూడకూడదు. ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుందిరా, ఏంటో సంగీతానికే కాదు అందానికి కూడా రాళ్ళు కరుగుతాయి. ఓ అవునా? సరే నేను వెళ్ళి మాట్లాడతా. వద్దు. ఏ ఇప్పుడు నువ్వు వెళ్ళావు అనుకో, వాళ్ళ అమ్మ ఉందనుకో ఆమె కొడుతుంది, తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనుకో వాడు కొడతాడు. కానీ కొట్టడం మాత్రం కామన్ రోయ్. చూస్తే ఎవరు లేనట్టుంది. అయితే ఆమె కొట్టేస్తుంది. ఈ క్యాండిడేట్ ఎవర్రా? ఎవరైతే ఏంటి, నేను వెళ్ళి మాట్లాడతా. నువ్వు వస్తావా? రాము. నేను రాను. వాళ్ళిద్దరు ఎవరిని కొట్టకపోతే అప్పుడు నేను వస్తా. సరే నేను వెళ్తున్నా. మరి వెళ్ళు. ఏంటి వెళ్ళు? ఆల్ ద బెస్ట్. చెప్పా చూడా, ఎందుకు చెప్పను రా. హాయ్ హాయ్ హాయ్. అమ్మో వీనెవరు కొట్టలేదు. ఓకే బ్యాన్, లెట్స్ గో. హియర్ కమ్స్ లెజెండ్. ఏం చేస్తున్నారు? హే యు ఆర్ బ్యూటిఫుల్. మీరు ఏం సూప్ వాడతారండి? రెన్ అండి. 10 రూపాయలు 20 రూపాయలు ఎవర్ని అన్నా? ఇట్స్ ఓకే. హే నిజంగానే నువ్వు చాలా బాగున్నావు. ఐ హావ్ బాయ్ ఫ్రెండ్. నైస్ జోక్. యు ఆర్ లైయింగ్. ఎవరో చూడలేదు కదా. హా అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఏంటి ఇది చెప్పడానికి వచ్చింది? నేను ఇంకా ప్రపోజ్ చేస్తావేమో అనుకున్నాను. లవ్ చేయాలంటే ఏం కావాలరా? అబ్బాయిలేమో కనెక్షన్ అంటారు, అమ్మాయిలేమో అర్థం చేసుకోవాలంటారు. కనెక్షన్ అయిపోయింది, అర్థం చేసుకోవడమేగా మిగిలింది. మరి అర్థం చేసుకోవాలంటే 3 మినిట్స్ జరగాలి. నేను 3 సార్లు కలుస్తా, కలిసిన ప్రతిసారి 3 నిమిషాలు మాట్లాడతా. ఎందుకు? పడేయటానికా? కాదు, అర్థం చేసుకోవడానికి. అండ్ అదేంటది, క్యారెక్టర్ తెలుసుకోవడానికి. లాస్ట్లో ఏం అర్థం చేసుకున్నానో చెప్తా, అది నీకు ఓకే అయితే ఆ జర్నీ కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత అది అలా అలా. స్టాప్, ముందు అర్థం చేసుకోవాలి కదా. అయితే నీకు ఓకే కదా? ఈ 3 మీటింగ్ స్పాట్స్ కూడా మన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడమే. నా డీటెయిల్స్ ఏం చెప్పను, ఇట్ ఈస్ నా పేరు కూడా. ఓకే సరే, ఓకే ఆల్ ది బెస్ట్. హ్యాండ్ షేక్ ఇచ్చి చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? ఏమైంది ఇడికి? ఇదేదో పెద్ద ఛాలెంజ్లా ఉంది నాకు. ఛాలెంజే మరి, అర్థం చేసుకోగలను. అది నీకు తెలియాలి. పడుద్దంటావా మరి? చూడు, ఒక అమ్మాయి వారానికి, ఒక అమ్మాయి నెలకు పడుద్ది. ఫైనల్ అమ్మాయి అబ్బాయికి పడాలి, పడుద్ది. చూడమేనా, మాట్లాడేదేమైనా ఉందా? దాన్నే ఉంది, నన్ను కూడా చూసుకో కావాలంటే. అదేంటి వైట్ వేసుకొని వస్తాం అనుకున్నానే? కావాలనే వేసుకురాలేదు. జనరల్గా స్పెషల్ పీపుల్ని కలిసేటప్పుడు వైట్ ప్రిఫర్ చేస్తారు కదా. నేను నీకు స్పెషల్ ఏమో, కానీ నువ్వు నాకు స్పెషల్ కాదు. సరే, అసలు ఈ 3 మినిట్స్లో ఏం అర్థం చేసుకుందాం నువ్వు ఇలా ఫిక్స్ అయ్యావు? ఈ 3 మీటింగ్స్లో వీడేం అర్థం చేసుకోగలడు అనే ధైర్యంతో నువ్వు వచ్చావు, అర్థం చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్తో నేను వచ్చాను. సో నీ ధైర్యం నీది, నా కాన్ఫిడెన్స్ నాది. అసలు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు, ఇన్ని రోజులు సింగిల్గా ఎలా ఉన్నావు? అయినా సినిమాల్లో అమ్మాయిలందరూ ఎదవలకే పడతారంటారు కదా, సో మనకి పడలేదు కదా అని ఆనందపడాలా? అర్రే లైఫ్ లాంగ్ పడకపోతే నిజంగానే ఎదవనైపోతానేమో అని భయపడాలా? అయినా అమ్మాయి అంటే ప్రేమించి నచ్చకపోతే వదిలేసి అబ్బాయిని బాధ పెడతాదని తెలుసు, కానీ ఇలా భయానికి బాధకి మధ్యలో వదిలి వెళ్ళిపోతుందని నన్ను చూస్తే నాకే తెలుస్తుంది. లాజిక్ కరెక్టే. కరెక్టే కదా, నేను అలా అనలేదు. అయినా మీ అమ్మాయిలకి మాటలుంటే చాలు కదా. వాట్ డు యు మీన్? మనుషులంటేనే మాటలు, ఆశలు, కోపాలు. కోపడి మాట్లాడితే సరిపోదు, కోపానికి కారణం మాటకి అర్థం చెప్పగలిగే అబ్బాయిల్ని మీ అమ్మాయిలు ప్రేమించాలి. ప్రతి పదానికి ఒక పర్యాయపదం, ఒక నానార్థం ఉంటుంది. పర్యాయపదం వినగానే ప్రేమిస్తారు, నానార్థం తెలిసి విడిపోతారు. ఇంతకీ తప్పెవరిది, అమ్మాయిలేదా అబ్బాయిలేదా? తప్పు అమ్మాయిలది కాదు, అబ్బాయిలది కాదు, అర్థం చేసుకోవడంలో తప్పు ఉందంటున్నా. నా లైఫ్లో ఆ తప్పు జరగకూడదు కాబట్టే ఈ 3 మినిట్స్. అయితే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి అర్థం చెప్పగలవా? చెప్పగలనే కదా ఇంత పెద్ద డైలాగ్ చెప్పింది. లెట్ మీ టేస్ట్. దౌరీ గురించి నీ ఒపీనియన్ తీసుకోను. ప్రతి మాటకి అర్థం చెప్పగలనన్నావు, కానీ దౌరీ ఎందుకు తీసుకోవో కూడా చెప్పు. ఓ సినా పాండ్స్ పౌడర్ డబ్బా, సపోజ్ నువ్వు ఉన్నావు, మీ ఫాదర్ కష్టపడి సంపాదించేది తన కూతుర్ని చూసుకోవడానికే తప్ప నా వైఫ్ని చూసుకోవడానికి కాదు. అయినా నిన్ను ఎలా చూసుకోవాలో నాకు తెలీదా? హే కూల్, ఊరికే అన్న. అయినా నువ్వు స్టాప్, టైం అప్, నేను వెళ్తున్నాను. ఇగో వెళ్ళేటప్పుడు బిల్ కట్టేసాయి. ఓకే ఓయ్, బిల్ కట్టిన తర్వాత ఒకసారి ఎట్రా. ఏంటి రే రే బాబు, పట్టించుకోరా, పాట ఆపరా ముందు. ఫీల్ రా, ఫీల్ ఫీల్ తో ఫీలింగ్స్ వస్తాయి. ఫీలా పాట ముందు रा फील फील तो विन फीलिंग्स वस्ता है फीला बक्का रे फस्ट मीट ఏమైందిరా ఆగు ఏంటో మా గురించి కంటే సమాజం గురించి ఎక్కువ మాట్లాడా మనుషులంట ఆశలంట కోపాలంట ఏదో మాట్లాడా అయితే ఫస్ట్ మీట్ పా అంతేగా మరి మరి సెకండ్ దేనా బాగా చేయరా ష్యూర్ మామ నీ పేరు నిలబెడతా సర్లే మూసుకో నెక్స్ట్ మీట్ అక్కడ కనుక్కో హలో నెక్స్ట్ మీట్ ఎక్కడమ్మా హే నాకంటే ముందు వచ్చేవేంటి నేను ముందు రాలేదు నువ్వే 20 సెకండ్స్ లేట్ వచ్చా ఓ అంటే ఈ 20 సెకండ్స్ కూడా నా 3 మినిట్స్ లో ఇంక్లూడెడ్ ఆ ఆఫ్ కోర్స్ వచ్చి కూర్చో లేదంటే ఇంకా 10 సెకండ్స్ వేస్ట్ సరే స్టార్ట్ ఏంటి స్టార్ట్ అది ఏదో అర్థం చేసుకుంటా అన్నావు కదా హా అర్థం చేసుకుంటాలే చాక్లెట్ थैंक यू నాకు ఒక డౌట్ అడుగు అబ్బాయిలు చూడగానే నచ్చేసావు కనెక్ట్ అయిపోయాం అంటారు ఎందుకు నచ్చారో చెప్పరు ఎందుకు క్వశ్చన్ లో చిన్న కరెక్షన్ చెప్పడు కాదు చెప్పలేరు అది ఎందుకు నువ్వు పుట్టినప్పుడు ఏడ్చావు కదా లేదు నవ్వుతూ సెల్ఫీ దిగాను సీరియస్ రే ఓకే ఓకే మనం ఎప్పుడు లవ్లో పడలేదు కానీ అలా పడ్డోడు ఎందుకు రీజన్ చెప్పలేడో చెప్పగలను లవ్లో పడకుండా ఇవన్నీ నీకెలా తెలుసు 0.204 ఇంచెస్ 45 గ్రామ్స్ వెయిట్ ఉన్న ఒక స్పైర్ పాయింట్ బుల్లెట్ 1126 ఫీట్ స్పీడ్తో చెస్ట్ని హిట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా నువ్వు చెప్పిన దాంట్లో బుల్లెట్ మాత్రమే అర్థమైంది సో బుల్లెట్ తగిలితే ఎలా ఉంటుంది నొప్పిగా ఉంటుంది నీకెన్నిసార్లు తగిలింది పిచ్చా నీకేమైనా నాకెందుకు తగులుతుంది మరి నొప్పిగా ఉంటుందని ఎలా తెలుసు జనరల్గా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం మరి లవ్లో ఉన్న వాళ్ళ గురించి కూడా అంతే వింటుంటాం చూస్తుంటాం అది జనరల్ థింగే కదా అప్పుడంటే లవ్ గురించి చెప్పడానికి షేక్స్పియర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కావాలి ఇప్పుడేముంది మా రణధీర్ గారు కూడా రూమ్లో లవ్ కోట్స్ చెప్తాడు రణధీర్ ఎవరు అప్పట్లో షేక్స్పియర్ అలాగో ఇప్పుడు మాకు రణధీర్ అలా ఓకే ఇంతకీ నువ్వు ఆన్సర్ చెప్పలేదు ప్రేమలో పడ్డాడు అప్పుడే పుట్టిన పిల్లోళ్ళు అంటాడు వాడు క్లైమేట్ కండిషన్స్ వేరీ అవ్వడం వల్ల ఏడుస్తున్నాడని ఏడ్చేవాడికి తెలుసు కానీ బయటికి చెప్పలేడు లవ్లో ఉన్నాడు కూడా అంతే ఇది తెలిసినా బయటికి చెప్పలేడు చెప్పినా మనకు అర్థం కాదు అయినా ఇలాంటి డైలాగులు మరీ కామెడీగా ఉంటాయి కదా మరి స్టాప్ ఏంటి టైం అప్ ఓకే ఓయ్ రేపే లాస్ట్ మీట్ రేపు కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోతే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అదేగా మన అగ్రిమెంట్ ఓకేగా ఓకే చెప్పు ఎక్కడే ఆన్ ది వే వెళ్తున్నా తన దగ్గరికి ఎక్కడ ఆన్ ది వే వెళ్తున్నా తన దగ్గరికి ఏంటి ప్రోగ్రెస్ ఏం ప్రోగ్రెస్ ఏంటో వాడు అస్సలు అర్థం అవ్వట్లేదు నాకు వాడు పిలిచింది వాడు అర్థం చేసుకోవడానికి నీకు వాడు అర్థం అవ్వడానికి కాదు వాడికి నువ్వు అర్థం కాకుండా చూసుకో చాలు అందులో మనం ఫుల్ సేఫ్ లేవే అట్లీస్ట్ నా పేరు కూడా తెలియదు వాడికి ఏం సేఫ్ ఓనే వాడు గట్టిగా అడిగితే నీ పేరేంటి నీ లక్కీ నెంబర్ కూడా చెప్పేలాగా ఉన్నాడు రే అట్లీస్ట్ పేరే తెలుసుకున్నావా పేరేంట్రా గట్టిగా మాట్లాడితే లక్కీ నెంబర్ కూడా చెప్తా ఏడ్చాలే వెళ్తున్నా బాయ్ అదేంటి అడు పిలిస్తే ఎటు చూస్తున్నావు అలా చూసే రోజులు ఎప్పుడో పోయాయిలే హాయ్ హాయ్ ఈసారి ఎక్కడ ఇలా నడుస్తూ మాట్లాడితే నీకేమైనా ప్రాబ్లమా నాకు ఓకే నాకు డౌట్ ఏంటి ఇదంతా కూడా నా 3 మినిట్స్ లో ఇంక్లూడ్ చేసావా ఆఫ్ కోర్స్ చెప్పిందే కదా అయినా ఈసారి ఇలా నడుస్తూ మాట్లాడితే బాగుంటుందని ఎందుకు అనిపించింది చెప్పును ఎందుకు చెప్పు చెప్పును అయినా ఇందులో ఏముంది అర్థం చేసుకోవడానికి మన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు నా గురించి తెలుసుకోకూడదు కానీ నేను నీ గురించి తెలుసుకోవచ్చు కదా కోవచ్చు. అయితే లవ్ కి అట్రాక్షన్ కి తేడా ఏంటి? లవ్ గురించి తెలియదని చెప్పాను కదా. నీకు తెలిసినంత చెప్పు బాబు. నాకు తెలిసి లవ్ అంటే పర్మనెంట్ అట్రాక్షన్, అట్రాక్షన్ అంటే టెంపరరీ లవ్. ఓకే. ఆ రోజు అలా చూడగానే నచ్చేసావు, మాట్లాడాలి అన్నావు, భయం అనిపించలేదా నీకు? చూడాకాంక్ష, మనం పుట్టినప్పుడు మనకి రెండే భయాలు ఉంటాయి. ఒకటి కింద పడిపోతామని, రెండు అమ్మ కనిపించదేమని. మిగిలినవన్నీ మనం సృష్టించుకున్నవే. సో వాడి గురించి మనం పెద్దగా వరి అవ్వక్కర్లేదు. ఆకాంక్ష, నా పేరు ఎలా తెలుసు నీకు? మన స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉన్నట్టుంది, గేర్ మార్చి స్పీడప్ చేద్దామా? నీ పేరు ఆకాంక్ష, నీ బర్త్ డేట్ అక్టోబర్ 5th, కాంటాక్ట్ నెంబర్ 9855842949. నీకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకళ్ళు రేష్మ, రెండు అనిత ఠాకూర్ సింగ్. నీ ఫేవరెట్ కలర్ బ్లాక్. ఎవరైనా స్పెషల్ పీపుల్ని ట్రీట్ చేసేటప్పుడు వైట్ ప్రిఫర్ చేస్తారు, కానీ నువ్వు బ్లాక్ ప్రిఫర్ చేస్తావు. ఎందుకంటే నీకు ఏదైనా నచ్చితే నువ్వు బ్లైండ్గా ఫాలో అవుతావు. అండ్ మోర్ ఓవర్ నీకు ఈగో చాలా ఎక్కువ. నీది అనుకున్నది ఎవరైనా టచ్ చేస్తే నీకు నచ్చదు. అది మనిషి అయినా, ఆఖరికి చాక్లెట్ అయినా సరే. నువ్వు ఆఫర్ చేస్తావు, కానీ తీసుకుంటే నీకు నచ్చదు. అండ్ నీ లక్కీ నెంబర్ 7. మొత్తం 8 విషయాలు. అండ్ లాస్ట్ 9th. ఇది నేను అర్థం చేసుకుంది కాదు, నాకు అర్థమైంది. అర్థం చేసుకుంటే చాలు అని నేను వచ్చాను, వీడికి పడిపోకూడదు అని నువ్వు వచ్చావు. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే, నేను పర్లేదు అర్థం చేసుకున్నాను, నువ్వు మాత్రం పడిపోయావు. ఇది 9 నిమిషాలు 9 విషయాలు. దట్స్ ఇట్. ఓయ్, ఇవన్నీ నీకెలా తెలుసు? ఏమైనా గ్రౌండ్ వర్క్ చేసావా? గ్రౌండ్ వర్కా తొక్క? గట్టిగా మాట్లాడితే హోంవర్క్ కూడా చేయలేదు. ఇవన్నీ మన 3 minutesలోనే. ఏం వర్క్ చేయకుండా నీకు ఇవన్నీ ఎలా తెలుసు? నడుస్తూ చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? రా, అడుగు. నా పేరు ఎలా తెలుసు నీకు? నిన్ను ఫస్ట్ మీట్లో బిల్ కట్టమన్నాను, గుర్తుందా? ఇగో వెళ్ళేటప్పుడు బిల్ కట్టేసే. बिल प्लीज मैम, हमारे कॉफी शॉप में एक डील चल रहा है, आपको डिटेल चाहिए. అయినా నిన్ననేం లాభంలే, ఆ కాఫీ షాప్ వాడిని అనాలి. ఎవరికి పడితే వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చినందుకు అక్కడ నువ్వు ఎవరినని ప్రయోజనం లేదు, ఎందుకంటే ఆ డీల్కి స్పాన్సర్ నేనే. నా బర్త్ డేట్ ఎలా తెలుసు నీకు? బిలీటెడ్ హ్యాపీ బర్త్డే. ఇవాళ డేట్ ఎంతరా? 10. మరి ఈగో సంగతి ఏంటి? నీ హ్యాండ్షేకే చెప్తుంది, ఎందుకంటే అవతల వాడు చెయ్యప్పుడు నీ కిందే ఉండాలనుకుంటావు. అండ్ మోర్ ఓవర్ నేను 3 meetings అని చెప్పినప్పుడు అన్ని ప్లేసెస్ నాకంటే ముందే నువ్వే డిసైడ్ చేసావు. వాడు చెప్తే నేను వెళ్ళాలా అనేది నీ ఇన్నర్ ఫీలింగ్. నేను నీకు పడిపోయానన్నావు, పడిపోయానని ఎలా చెప్పగలవు? నువ్వు నాకు ఇప్పుడేంటి, మనం కలిసిన మొదట్లోనే పడిపోయావు. ఎందుకంటే ఏ అమ్మాయి అయినా చూడగానే నచ్చావు, మాట్లాడాలి అంటే ఒప్పుకోదు, కానీ నువ్వు ఒప్పుకున్నావు. అండ్ మనం సెకండ్ మీట్లో కలిసినప్పుడు నేను 20 seconds లేట్ వచ్చానని నువ్వు చెప్పావు, కానీ నాకంటే ½ hour ముందు వచ్చావని నువ్వు చెప్పలేదు. అండ్ నీకు తెలియని విషయం ఏంటంటే, నీకంటే ½ hour ముందు నేను వచ్చానని నీకు తెలియదు. అండ్ అదే మీట్ లాస్ట్లో నువ్వు నాకు రేపు కూడా అర్థం అవ్వకపోతే వదిలేసి వెళ్ళిపోతాను అన్నప్పుడు, వీడు నిజంగానే వదిలేసి వెళ్ళిపోతాడేమో అన్న బాధ నీ ఫేస్లో కనిపించింది. ఇందాక కలిసినప్పుడు నువ్వు ఇచ్చావు చూసావా హ్యాండ్ షేక్, అది చెప్తుంది నువ్వు నా కోసం నీ ఈగోని కూడా పక్కన పెట్టావని. అయినా అమ్మాయిలు అంత తేలిగ్గా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఎంతో నచ్చితే తప్ప. మరి బ్లాక్ సంగతి ఏంటి? ఫస్ట్ నేను నిన్ను చూడటం కాదు, నువ్వే నన్ను చూసావు. ఎందుకంటే మన ఇద్దరం కలిసిన రోజు నేను బ్లాక్ వేసుకొచ్చాను కాబట్టి. అండ్ మన ఇద్దరు ఫస్ట్ మీట్ అయిపోయిన తర్వాత సెకండ్ మీట్ నుంచి నువ్వు నన్ను ఇష్టపడటం స్టార్ట్ చేసావు కాబట్టి బ్లాక్ ప్రిఫర్ చేసావు. మరి లక్కీ నెంబర్? అదో చిన్న వైల్డ్ గెస్, ఎందుకంటే లవ్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇష్టాలని కోరిలేట్ చేసుకుంటారు. సో నా లక్కీ నెంబర్ 7, అందుకే చిన్న గెస్ చేశాను. 7 కదా? 7. ఇంకా ఒక నిమిషం. हाँ 10 मिनट मैं आ रहा हूँ. ఎక్కడికి? అరబికాలో చిన్న పని ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే. అవును అన్నీ చెప్పావు కానీ నా ఫ్రెండ్స్ నేమ్స్ ఎలా తెలుసు మీకు? అనిత అంటే ఆ రోజు నాతో వచ్చింది కాబట్టి తెలుసు, కానీ రేష్మ ఎలా తెలుసు? అమ్మాయిల ఫ్రెండ్స్ అంబులెన్స్ ఐరన్ అంటే ఎక్కువగా వస్తారు అండ్ అంతే అలర్ట్గా ఉంటారు. నువ్వు నన్ను కలిసిన ప్రతిసారి నీకు వచ్చిన రిపీటెడ్ కాల్స్ తనవే, సో అలా నీ ఫ్రెండ్ రేష్మ. మాటలకి అర్థాలు చెప్పగలిగే అబ్బాయిని ప్రేమించొచ్చని నువ్వు చెప్పావు, మరి నేను నిన్ను ఏం లేదేమి లేదు. నా గురించి అంతా తెలుసుకున్నావు కానీ అట్లీస్ట్ నీ పేరు కూడా చెప్పలేదు. ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. अरे राजा, हाँ अत्तेलसुना వచ్చాను. కాఫీ షాప్ అంటే ఓకేరా, వాడు ప్రమోషన్స్ కోసం తీసాడు అనుకోవచ్చు, బట్ 3 minutes బ్యాక్ కలిసిన ఫొటోస్ కూడా వచ్చారా. ప్రతి ఫోటోలోనూ తనే హైలైట్. కింద 4 చక్రాల బండి ఉంటుంది, పైన సైరన్ ఉంటుంది, పోలీస్ వెహికల్ అంటుంటారు. నేను ఎక్కిస్తే బాగోదు, నువ్వు వెళ్ళితే బెటర్. డిఎస్మెంట్రా డిపార్ట్మెంట్రా అమ్మాయి పూలా ఉందనుకుని చూసుంటాడు కదా, వెనక ముళ్ళు ఉంటాయని తెలియలేదేమో. చెప్తే అర్థం కదరా, అయినా అమ్మాయి గురించి తెలుసుకోవడం అంటే పేరు, లక్కీ నెంబర్, ఫోన్ నెంబర్ కాదురా, దానికి ఒక కథ ఉంటుంది, అది తెలుసుకొని రావాలి. రేపాకాంక్ష రెస్ట్, నువ్వు రెడీగా ఉండు. కొన్ని రోజులు ఆగుదాం కార్తీక్, ఎందుకంటే మనకి ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ లేవు. సత్య మేడం అవుట్ ఆఫ్ ద స్టేట్ ఉంది, సో ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ కాల్. ఇప్పటికే చాలా వెయిట్ చేసాం, ఇంకా అవసరం లేదు. ఐ డోంట్ అగ్రీ విత్ యూ కార్తీక్. ఇంకొక సిద్ధార్థ్ ఆ రోజు ఢిల్లీలో సత్య నుంచి నీకు నాకు వెయిటింగ్ కాల్ రాకపోయింటే ఆ తప్పు జరుగుండేది కాదు. అయినా నేను ఈ ఒపీనియన్ అడగట్లేదు, జరిగేది చెప్తున్నాను. నీకు ఓకే అయితే నా తరా, ఇఫ్ నాట్ ఆపడానికి ట్రై చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకో సిద్ధార్థ్, పవర్ ఉన్న ప్రతిడు వెయిట్ చేస్తూ కూర్చుంటే పవర్ ఉన్నోడికి లేనోడికి పెద్ద తేడా ఉండదు. మనిషి పుట్టినప్పుడు 2 భయాలు ఉంటాయని నాకు ఇప్పుడు 3వ భయం స్టార్ట్ అయింది. ఆ భయం పేరే